సైయంటున్న సిట్టింగ్. వైసీపీకి కొత్త టెన్షన్. అద్దంకిలో వార్ వన్ సైడేనా? ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రాజకీయంగా చైతన్యవంతమైన నియోజకవర్గం అద్దంకి. ఇక్కడ నుంచి హ్యాట్రిక్ సాధించిన సిట్టింగ్ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ 3 సార్లు 3 పార్టీల నుంచి గెలిచారు. ప్రకాశం రాజకీయాల్లో ఎవరికీ సాధ్యం కాని రికార్డుని ఆయన సొంతం చేసుకున్నారు. అద్దంకిలో పాతుకుపోయిన టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గొట్టిపాటిని ఈసారి ఎలాగైనా పడగొట్టాలన్న పట్టుదలతో ఉంది వైసీపీ. అయితే ప్రత్యర్థులు ఎన్ని ఎత్తుగడలేస్తున్నా, కొత్త ప్రయోగాలు చేస్తున్నా అద్దంకి రాజకీయం మాత్రం గొట్టిపాటి చుట్టే తిరుగుతోంది. 2004లో మాటూరు నుంచి 2009, 2014, 2019 ఎన్నికల్లో అద్దంకి నుంచి గెలిచారు గొట్టిపాటి రవికుమార్. 2 సార్లు కాంగ్రెస్ నుంచి, ఓసారి వైసీపీ, పోయినసారి టీడీపీ టికెట్పై పోటీ చేసి గెలిచారాయన. ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మేము మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు, కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్, దాగిన ఖర్చులు ఉండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. మరోసారి టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచి ప్రత్యర్థులకు తొడగొడుతున్నారు గొట్టిపాటి. టీడీపీ ఎమ్మెల్యేకి ఎలాగైనా చెక్ పెట్టాలన్న టార్గెట్తో కృష్ణ చైతన్యని ఇన్ఛార్జిగా నియమించింది వైసీపీ. అయితే ఎన్నికల ముందు బాచిన కుటుంబంపై నమ్మకం లేక కొత్త అభ్యర్థిని దించడంతో అద్దంకి రాజకీయం మరోసారి గొట్టిపాటికి అనుకూలంగా మారిపోయిందన్న టాక్ నడుస్తోంది. బాచిన కృష్ణ చైతన్యకి ఇన్ఛార్జ్ బాధ్యతలిచ్చాక అద్దంకి వైసీపీలో గ్రూపుల గోల పెరిగింది. దీంతో గొట్టిపాటికి కృష్ణ చైతన్య గట్టి పోటీ ఇవ్వలేరని వైసీపీ అధిష్టానం భావించింది. పెదకూరపాడు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న పానెం హనిమిరెడ్డిని అద్దంకి సమన్వయకర్తగా నియమించింది. నియోజకవర్గానికి కొత్త అయిన వైవీ సుబ్బారెడ్డి అండదండలకు తోడు ఆర్థికంగా బలంగా ఉండడం హనిమిరెడ్డికి కలిసొస్తుందని వైసీపీ లెక్కలేసుకుంది. ఈ పరిణామాలతో తండ్రి బాచిన గరటయ్యతో పాటు టీడీపీలో చేరిపోయారు కృష్ణ చైతన్య. వారి దారిలోనే సంతమాగులూరు మాజీ ఎంపీపీ అట్ల చిన వెంకటరెడ్డి కూడా వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. కీలక నేతలు పార్టీని వీడటంతో వైసీపీ కొత్త ఇన్ఛార్జ్ హనిమిరెడ్డికి గట్టి షాకే తగిలిందంటున్నారు. అద్దంకిలో సీన్ రివర్స్ అయ్యేలా ఉండడంతో వైసీపీ అధిష్టానం అలర్ట్ అయింది. నేతలెవరూ పార్టీ వీడకుండా హనిమిరెడ్డి పావులు కదుపుతున్నా ఈ పరిణామాలతో వైసీపీ క్యాడర్లో ఆందోళన మొదలైంది. 2 పార్టీల నేతల ఎత్తులు పైఎత్తులతో ఫుల్ ఆన్లో ఉంది అద్దంకి రాజకీయం. హ్యాట్రిక్ తోడు కీలక నేతల చేరికతో మరో విజయంపై ధీమాతో ఉన్నారు గొట్టిపాటి. కొత్త ఇన్ఛార్జ్తో అద్దంకిలో కొత్త సమీకరణాలకు తెరలేపిన వైసీపీ కూడా వ్యూహాలకు పదును పెట్టే పనిలో ఉంది.